తెలుగులో ఫస్ట్ బిగ్ బాస్. ఇంకా నాకు ప్రశాంతంగా ఉంది తెలుసా, ఫస్ట్ ఎలివెన్ తర్వాత అంతా కొట్టుకుంటున్నారు అందరు లోపల. దానికంటే బచాయించి బయటకు వచ్చేసాం ముందు బాబోయ్. వీళ్ళు అసలు ఆ స్ట్రాటజీ మైండ్ నాకు లేదు అసలు. ఏదన్నా కూడా మా మీదే మాట్లాడతాను, అందుకే నాకు ఐ మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సస్టైన్ ఇన్ ద హౌస్ అనిపించింది నాకు. తర్వాత గెట్ టుగెదర్స్ కానీ ఎన్టీఆర్ గారు చెప్పిన మీటింగ్స్ కానీ ఏమి నైన్యా మీ అందరికీ? తర్వాత అవ్వలేదు. తర్వాత బర్త్డేకి మేమంతా కోఆర్డినేట్ చేసుకుని ఆయనకి వీడియోలు పంపించడం అట్లానే చేసాం. ఎన్టీఆర్ గారికి వీడియోస్ పంపించారు, ఆయన రియాక్షన్ రియాక్ట్ అయ్యింది. ఏమన్నారు? ఇట్ వాస్ గుడ్, ఎవ్రీబడి విష్డ్ హిమ్ లైక్ యూనో బిగ్ బాస్ వన్ కంటెస్టెంట్స్ అందరూ ఒక ఒక చిన్న ఏవీ టైప్లో చేసి మేము ఆయనకి ఫార్వర్డ్ చేసాం అనమాట. హీ ఫెల్ వెరీ హ్యాపీ. ఓకే, సో అన్న ఈ సినిమా విషయానికి వచ్చేసి మీ నలుగురిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్లాంగ్లో సెలెక్ట్ చేసుకున్నామని చెప్పారు. సో వరుణ్ సందేశ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించిన ఆయన స్లాంగ్ ఏంటి అసలు? నార్మల్గా అంటే ఆయన ఇప్పుడు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడారు. కొంచెం 80స్లో ఉంటుంది, కొంచెం పీరియాడిక్ అనిపిస్తుంది కొంచెం మూవీ. అండ్ మేబీ వరుణ్ అన్న కొంచెం ఇది అంటే సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం గెట్ బ్యాక్ అన్నచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత. బట్ ఆయన లుక్ అయితే కంప్లీట్లీ అసలు ఎంత డిఫైన్డ్ యాక్టర్గా అనిపించారు అంటే గుర్తుపట్టలేను. నేను ఫస్ట్ ఎవరో అనుకున్నాను, ఎవరో వచ్చారు పక్కన అనుకున్నాను. నాకు తెలుసు వరుణ్ సందేశ్ అన్న హీరో అని తెలుసు. ఫస్ట్ నేను అక్కడ ఉన్నది వరుణ్ సందేశ్ అన్న ఎవరో అనుకున్నాను నేను. అంటే ఆ సోడా కదా, ఒక లవర్ బాయ్ గా చూసాం కదా అన్నని. సో ఇందులో కొంచెం గెటప్ బాగుంటది, అంటే వెరైటీ ఉంటది నాకు తెలిసి. ఇప్పుడు అంటే నేను ఆయన చూడంగానే నేనేమనుకున్నాను అంటే హీ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు ద క్యారెక్టర్. మూవీ అయినంత వరకు హీ వాజ్ క్యారింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టైల్, దాని నుంచి బయట రాలేదనమాట. సో షూటింగ్ అయిపోయింది, హీ వాజ్ ఇన్ ద రూమ్ లైక్ వీఆర్ ఆల్ గ్యాదరింగ్ అయింది. అండ్ నేను వెళ్ళి చూసేసరికి సోడాబుద్ధి కలర్దాలు వేసుకుని ఏంది పెళ్ళి అయిన తర్వాత ఇట్లా అయిపోయింది అంటే. కానీ దట్స్ ద క్యారెక్టర్ వాట్ హీ వాజ్ ప్లేయింగ్ అనేది అప్పుడు నాకు తెలిసింది. దిస్ ఇస్ ద గెటప్ వాట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పేసి నేను అనుకున్నా. వావ్, కంప్లీట్ చేంజ్ ఓవర్ అసలు. ఎంత డిఫైన్డ్ లుక్, అసలు డిఫైన్డ్ యాక్టర్గా కనిపిస్తున్నావు అసలు. నేను ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ అసలు. హీ వాజ్ లుకింగ్ అబ్సల్యూట్లీ సూపర్బ్.